వచ్చాను. ఈ రోజు నేను ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్నాను కదా, ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, శ్రావణ మాసం, పెళ్లిళ్ళ సీజన్, మనం అందరం కూడా ట్రెడిషనల్ లుక్ కి చాలా 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 ప్రిఫర్ చేస్తాం. సో ట్రెడిషనల్ లుక్ లో అందంగా అద్దిరిపోయేలా కనిపించాలి అంటే సూపర్ డ్రెస్ ని డిజైన్ చేసుకోవాలి. మరి తక్కువ ధరలో బ్యూటిఫుల్ లుక్ డ్రెస్సెస్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి, హాఫ్ సారీస్ ని అట్రాక్టివ్ గా ఎలా చేసుకోవాలో ఈ రోజు నేను వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ వాచ్. చూస్తున్నారు కదండి, బ్లాక్ హాఫ్ శారీ. చాలా మందికి బ్లాక్ ఫేవరెట్ కలర్ కదండి. సో హాఫ్ శారీ ప్లెయిన్ అండ్ సింపుల్గా కావాలి అని అనుకుంటే మనం కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా సెల్ఫ్ కలర్లోనే మనం డిజైన్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్కి ఏదైనా స్మాల్ సింపుల్ బుటా వచ్చిన క్లాత్ మనం తీసుకొని బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే దాంతో మనకు కావాల్సిన సింపుల్ అండ్ డిజైనర్ లుక్ వచ్చేస్తుంది అండ్ మన హాఫ్ శారీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పట్టు హాఫ్ శారీస్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూసేద్దాం. చూస్తున్నారు కదా, యెల్లో అండ్ బ్లూ కాంబినేషన్ పట్టు హాఫ్ శారీ. ఇది మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి. ఒకవేళ మీరు కూడా ఇలా పట్టు హాఫ్ శారీస్ డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక మంచి కాంబినేషన్ పట్టు శారీ తీసేసుకోండి. దాని పల్లుని బ్లౌజ్ కింద డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక బ్లౌజ్ ఇంకా హెవీ లుక్లో కనిపించాలి అని అనుకుంటే బ్లౌజ్కి వర్క్ చేయించుకుంటే మనకు కావాల్సిన హెవీ లుక్ కూడా వచ్చేస్తుంది. సో శారీలో మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బాటమ్కి యూజ్ చేస్తే మనకి ఫుల్ గేర్ లెంత్తో లెహెంగా రెడీ అయిపోతుంది. అండ్ ఓనీ కూడా మనము శారీలో ఉన్న బార్డర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ మనం ఓనీని డిజైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన ట్రెడిషనల్ పట్టు హాఫ్ శారీ కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బాగా ట్రెండింగ్లో ఉన్న క్యాన్ శారీ చూస్తున్నాం. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ క్యాన్ శారీ. ఇది చాలా మంచి కాంబినేషన్ అండి. సో ఎవరైతే హాఫ్ శారీస్ వేసుకొని ఇంకా డిఫరెంట్గా కనిపించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ క్యాన్ శారీ స్టైల్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే. సో ఇది మనకి శారీ కమ్ హాఫ్ శారీ లుక్లో కనిపిస్తుంది. సో శారీ ఫ్రిల్స్ మొత్తం మనం బ్యాక్ సైడ్ డ్రేప్ చేయడం వల్ల ఇది హాఫ్ శారీ లుక్లో వస్తుంది. అండ్ ఈ స్టైల్ని క్యాన్ శారీ స్టైల్ అంటారు. సో ఇది ఎలాంటి ఫంక్షన్స్కైనా మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఈ స్టైల్ మనకి ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ లుక్లో కనిపిస్తుంది. అండ్ రెగ్యులర్ కన్నా అందరిలో మనం చాలా యునీక్గా కనిపిస్తాం. సో క్యాన్ శారీ స్టైల్ ఈజ్ మస్ట్ ట్రై స్టైల్. ఇప్పుడు మనం 3 కలర్ కాంబినేషన్స్తో పట్టు హాఫ్ శారీ ఎలా డిజైన్ చేసుకోవాలో చూసేద్దాం. చూస్తున్నారు కదా, క్రీమ్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో పట్టు హాఫ్ శారీ. సో ఇది కూడా మనం ఒక పట్టు శారీ తీసుకున్నామండి. సో ఆ శారీకి పళ్ళు పింక్ కలర్ రావడం వల్ల మనం పింక్ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాం. సో శారీలో ఇంకొక కలర్ గ్రీన్. సో ఆ గ్రీన్ కలర్ మనం ఓనీ కింద డిజైన్ చేసుకున్నాం. సో దానివల్ల 3 కలర్స్ ఉండడం వల్ల మనకి 3 కలర్ కాంబినేషన్స్తో హాఫ్ శారీ రెడీ అయిపోయింది. ఒకవేళ కావాలి అని అనుకుంటే మనము గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని దానికి పింక్ ఓనీ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో 2 వేస్లో మనము ఈ హాఫ్ శారీని వేసుకోవచ్చు. ఇది కూడా ఎలాంటి ఫంక్షన్స్కైనా మనం ప్రిఫర్ చేయొచ్చు. చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాఫ్ శారీస్ ఎలా డిజైన్ చేసుకోవాలో. సో మీరు కూడా రీజనబుల్ ప్రైజెస్లో హాఫ్ శారీస్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? సో డెఫినెట్గా ఈ స్టైల్స్ అన్నీ మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కమెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే సేఫ్, చీరియో.